భార్యను బాధ్యతగా చూసుకోవాల్సిన భర్త కట్నం పేరుతో వేధించసాగాడు. పెళ్లి సమయంలో కోట్ల రూపాయల విలువ చేసే కట్న కానుకలు ఇచ్చినప్పటికీ అతని కట్నదాహం మాత్రం తీరలేదు. దీంతో కట్నం తెస్తావా చస్తావా అని వేధించాడు. అతనికి తోడయ్యారు అత్తమామలు. నువ్వు తెచ్చిన 4 కోట్ల కట్నం సరిపోదు, ఇంకా కావాలి అని తోడేళ్లలాగా పీక్కు తింటుంటే ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు తీసుకుంది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. కట్నదాహానికి మరో వివాహిత బలైంది. చూడ చక్కని రూపం ఆమెది. బాగా చదువుకుంది. కట్న కానుకలు భారీగానే ఇచ్చారు. 4 కోట్ల రూపాయలు అల్లుడి చేతిలో పెట్టి బిడ్డను అత్తారింటికి సాగనంపారు. కోటి ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. కాని ఏం లాభం? ఎట్టకేలకు కట్నం దాహానికి బలైంది. హైదరాబాద్ గాజుల రామారంలో జరిగింది ఈ విషాదకర ఘటన. గాజుల రామారానికి చెందిన అభిలాష్ కు అమరావతి అనే యువతికి 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో భారీగా కట్న కానుకలు అడిగారు అభిలాష్ కుటుంబ సభ్యులు. ఏమున్నా బిడ్డకే కదా అని అమరావతి కుటుంబ సభ్యులు 1 కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, 10 లక్షల నగదు, హయత్ నగర్ లో 3 కోట్ల విలువ చేసే ఫ్లాట్ కట్నంగా ఇచ్చారు. కట్న కానుకలు అన్నీ తీసుకుని బంగారు బాతు లాంటి అమరావతిని ఇంట్లోకి ఆహ్వానించారు. కొద్ది కాలం పాటు అంతా బాగానే ఉంది. మొదట్లో అమరావతితో సఖ్యతతోనే ఉన్న అభిలాష్ ఆ తర్వాత వేధింపులు మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ అభిలాష్తో పాటు అత్తింటి వారు వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టారు. కొద్ది కాలం పాటు ఓపిక పట్టింది అమరావతి. ఇంతలోనే ఆమెకు కొడుకు పుట్టాడు. ఇప్పటికైనా భర్త మారుతాడులే అని ఎదురుచూసింది. కానీ అతనిలో మార్పు రాలేదు. ఎంత చెప్పినా భర్తలో మార్పు రాలేదు. అమరావతి పేరుపై ఉన్న ఫ్లాట్ను తనపై రిజిస్ట్రేషన్ చేయాలని ఆమెను వేధించాడు. అందుకు అమరావతి అంగీకరించలేదు. అంతేకాదు, ఇంటి నుంచి రూపాయి కూడా తీసుకురానని తెగేసి చెప్పింది. దీంతో మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ఫ్లాట్ కోసం గొడవలు మొదలుపెట్టారు. అత్తింటి వేధింపులు ఇక తట్టుకోలేకపోయింది అమరావతి. తన బాధను పుట్టింటి వారికి చెప్పి ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. లెటర్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు అమరావతిని మురికి వేలాడుతూ చూసి భర్త అభిలాష్ షాక్ అయ్యాడు. అమరావతి కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పాడు. వారి ఇంటికి వచ్చి సూసైడ్ నోట్ చూశారు. తమ బిడ్డను భర్త అత్తింటి వారే హత్య చేశారని ఆరోపించారు. అమరావతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అభిలాష్తో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట్ల రూపాయలు తీసుకుని వచ్చిన తల్లిగారింట్లో ఉన్న ఆనందం అత్తగారింట్లో అమరావతికి దక్కలేదు. కట్న దాహం ఆమె ప్రాణం తీసింది. పాపం అమరావతి. తన తోబుట్టువులకు విషయం చెప్పినా ఆ నరకం నుంచి తీసుకువచ్చేవారేమో. ప్రాణం తీసుకుని ఇప్పుడు వారిని విషాదంలో ముంచేసింది